ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు జగన్ అన్నకి నా హృదయపూర్వక వందనాలు జగన్ అన్న మీరు సీఎం అయిన దగ్గర నుండి నవరత్నాలు అని పెట్టారు నవరత్నాలు కాదు మాకు పదో రత్నంగా దేవుడు ను మాకు ఇచ్చిన వరము ఒకటి మీరు చేసే పనులన్నీ జన హృదయాల్లోకి గుండెల్లోకి చొచ్చుకొని పోయి అవి తీవ్ర రూపము దాల్చి నెక్స్ట్ ఎన్నికల్లో కూడా నీవే సీఎం అయ్యేటట్లుగా నువ్వు జన హృదయాల్లో నువ్వు సంపాదించుకున్న స్థానాన్ని బట్టి అర్థమైపోతుంది ఈ ఈ యొక్క మంచి మనసుని ఇలాగే కొనసాగించు మరి ఎంత మంచి పదకాలు ఇస్తున్నా గానీ ఆపోజిషన్ వాళ్ళు ఎందుకు విమర్శిస్తున్నారు అది మంచిది కాదు ఇప్పుడు మంచిని చేస్తున్నప్పుడు లోకములో మంచి ఉంది చెడు ఉంది చీకటి ఉంది వెలుగు ఉంది మంచివాడు ఉన్నాడు చెడ్డవాడు ఉన్నాడు అంటే మంచి మీద బురద జల్లాలని ఆలోచనతోటే చెడ్డవాడు ఆలోచిస్తాడు మంచిని పైకి ఎక్స్పోజ్ కానివ్వకుండా ఆ చెడునే చూయించి ఆ చెడునే ఆ మైనస్ ని తీసుకొని ఆ వ్యక్తిని అనేది ముందుకు రానివ్వకుండా చేయాలని ఆలోచన కలిగి ఉంటారు ఏది ఎంతైనా ఎంత అణగదొక్కాలన్నా వాళ్ళ పన్నాగాలు ఎన్నున్నా ప్రజలు చూస్తున్నారు నేను మీతో ఉంటాను మీ వాడిగా ఉంటాను మీలో ఉంటాను మీ మంచి చెడులు కనుక్కుంటాను మీ అవసరతలు తీరుస్తానని చెప్పిన జగన్ ఆ రోజు ఏ మాట అయితే హామీ ఇచ్చాడో ఈ రోజుకి అదే విధంగా కొనసాగిస్తానే ఉన్నాడు ఈసారి అసలు 100 100 వస్తాయి అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఏది రాదు రాదు కానీ ఒక్కటి 99 దెబ్బలు తిన్న రాబందు ఒక్క విషయంలో తేడా వస్తే అది తేడాగా ఉంటుంది సీఎం జగన్ గారు ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు అన్ని పథకాలు బాగానే పెడుతున్నారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని మాత్రం మీరు చాలా హెరాస్ చేస్తున్నారు అనే టాక్ వచ్చింది పబ్లిక్ లో ఈ హెరాస్ రాకూడదు ఎందుకంటే ఒక మైనస్ అయిన మనుషుల్లో ఆ ఒక చిన్న ఆ విషపు చుక్క అనేక మందిలోకి అది పారి నీ మీద బ్యాడ్ నేమ్ వస్తది అలా బ్యాడ్ నేమ్ రాకుండా ఉండాలంటే మీరందరికీ న్యాయం చేస్తున్నారు చిన్న బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు మీరందరికీ న్యాయం చేస్తున్నారు చేయట్లేదని అంటే సమన్యాయం ఉన్నవాడు లేదు పేదవాడు లేదు ధనికులు లేడు దరిద్రులు లేడు అందరికీ సమన్యాయం చేస్తున్నారు ఒక ఎంప్లాయీస్ విషయంలోనే మీరు కొంచెం కటుగా ప్రవర్తిస్తున్నారని ఎంప్లాయీస్ మాత్రం మిమ్మల్ని కొంచెం బాధగా అనుకుంటున్నారు మీరు దాన్ని కొంచెం వాళ్ళకి రావాల్సినటువంటి శాలరీస్ సకాలంలో మీరు వేయండి అది మీరు హెరాస్ చేయొద్దు వాళ్ళని కూడా దయచేసి ఈ విషయంలో మీరు స్పందిస్తారని నేను మీకు ఒక చిన్న వినతి చేస్తూ మీరు చేసిన ఈ పథకాలన్నిటికీ మీకు మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాబోయే సీఎం నువ్వేనని మేము మనస్ఫూర్తిగా ప్రమాణపూర్వకంగా మేము ఇదిగో ఈ మీడియా సమ్ముఖంలో చెప్పుచున్నాం జై జగన్.